అందరికీ నమస్తే అండి. రాజధాని ఒక సినిమా రాబోతోంది. ఓన్లీ అమరావతి రాజధాని సెంటిమెంట్గా, అమరావతి రైతుల పోరాటానికి గుర్తుగా, అమరావతి రైతుల పోరాటాన్ని, అమరావతి రాజధాని విషయంలో జరిగిన రాజకీయ వివాదాన్ని, ఆ మొత్తం వ్యవహారాన్ని సినిమా రూపంలో చూపించడానికి ఒక మంచి ప్రయత్నం. ఆ ట్రైలర్ చూసా. యాక్చువల్ నేను రాజధాని అనే సినిమా వస్తుందని నాకు ఇప్పుడు ఒక 10-15 రోజుల కింద తెలుసు. మన సబ్స్క్రైబర్స్ ఎవరో పెట్టారు, నేను లైట్ తీసుకున్నా. ఏముందలే, వైసీపీ కూడా సినిమాలు తీస్తుంది, ఓపెన్గా చెప్తున్నా, వైసీపీ కూడా సినిమాలు తీస్తుంది, టీడీపీ వాళ్ళు కూడా సినిమాలు తీస్తున్నారు అనుకున్నా. పోటాపోటీగా సినిమాలు తీసుకుంటున్నారు సినిమా రాజకీయం. వైసీపీ ఏమో చిల్లర సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారి ద్వారా తీయిస్తుంది, సో టీడీపీ కూడా ఎవరో ఫండింగ్ ఇచ్చి, ఎన్ఆర్ఐలో ఎవరో ఫండింగ్ ఇచ్చి తీస్తున్నారేమో అనుకున్నా, లైట్ తీసుకున్నా. అమరావతి ట్రైలర్ ఇందాక రిలీజ్ అయింది. ఒక్క మాటలో చెప్తున్నా, ట్రైలర్ అద్భుతం. నిజంగా ప్రొఫెషనల్గా ఒక పెద్ద సినిమాకి, ఒక పెద్ద సినిమా కోసం అక్కడ నిర్మాణ విలువలు ప్లస్ యాక్టర్స్ డైలాగులు ఇదంతా ఎంత ప్రొఫెషనల్గా కట్ చేశారో, ఎంత ప్రొఫెషనల్గా తీస్తారో, అదే ప్రొఫెషనలిజం కనిపించింది దీనిలో. నాకు దీనిలో రాజకీయ కోణం కనిపించలే. రామ్ గోపాల్ వర్మ గారి వైసీపీ వాళ్ళు వైసీపీ తరపున తీసే సినిమాల్లో నాకు అడుగడుగున రాజకీయమే కనిపించింది. ఎందుకంటే ఆ వేషధారణలు, ఆ గెటప్లు, ఆ మేకప్లు సేమ్, ఆ పోలిన వ్యక్తులనే పెడతారు. అఫ్కోర్స్ పోలిన వ్యక్తులతో పాటు డైలాగులు కూడా అలాగే ఉంటాయి, ఎవరినో ఒకరిని కించపరిచేలాగా, ఎవరినో ఒకరిని వ్యతిరేకించేలా ఉంటాయి. కానీ ఈ రాజధాని ట్రైలర్లో ఎవరిని కించపరిచేటట్టు కాదు, ఆ అమరావతి రైతుల బాధ ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేశారంతే. అమరావతి రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా మాట మార్చింది, దీనిలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి, ప్రతిపక్షాల ఉద్దేశం ఏమిటి, రైతులకు ఎందుకు కడుపు కాలింది, రైతులు ఇన్ని ఈ 4 సంవత్సరాలుగా రైతులు ఎందుకు ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టేలాగా ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేశారు. దీనిలో వినోద్ కుమార్ గారు, ఆయన రైతు గెటప్ లీడ్ రోలు, ఆయనతో పాటు తెలిసిన యాక్టర్లు చాలామంది ఉన్నారు, ప్లస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన యాక్టర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా చిల్లర వేషాలు, అతిశయోక్తులు, ఈ కావాలని ఒకరిని బాగా హైలైట్ చేయడాలో, చంద్రబాబు గారిని బాగా హైలైట్ చేయడమో, లోకేష్ గారిని బాగా హైలైట్ చేయడమో లేదు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలాగా కూడా లేదు. జరిగింది చూపించారంతే, కళ్ళకు కట్టినట్టు. సో అందుకే నేను ఆ ట్రైలర్ చూడమని చెప్తున్నా. ఇదే ట్రైలర్లో కనుక రాజకీయ కోణం ఉన్నా, అతిశయోక్తులు ఉన్నా, నేను అసలు ఆ వీడియోనే చేసేవాడిని కాదు. కానీ దానిలో రాజకీయ కోణం లేదు, అతిశయోక్తులు లేవు, ఉన్నది ఉన్నట్టు ఇన్నాళ్ళు ఏం జరిగిందో అదే చూపించారు. అయితే దీనిలో కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, స్పెషల్ అట్రాక్షన్ కొడాల నాని గారి క్యారెక్టర్. కొడాల నాని గారు బయట ఎలా మాట్లాడతారో, అసెంబ్లీలో ఎలా మాట్లాడతారో, ఆయన గెటప్, ఆయన డైలాగులు కొన్ని పెట్టారు. దాంతోపాటు గుడివాడలో క్యాసినో జరిగింది కదా, దానికి ఒక ఐటెం సాంగ్ కూడా పెట్టారు. అంటే మరీ పూర్తిగా సినిమా మొత్తం రైతుల గురించే ఉంటే బోర్ కొడుతుందని కాస్త సైడ్ స్పెషల్ అట్రాక్షన్స్ పెట్టాలనుకున్నారేమో, హంసానందిని తీసుకొచ్చి పాట పెట్టించారు. అంటే ఎక్కడా కూడా ఏదో తక్కువ ఖర్చులో, లో బడ్జెట్లో వెళ్ళిపోదామని లేదు, పూర్తిగా ఒక ప్రొఫెషనల్ సినిమా. ఎంత భారీ, ఎంత బడ్జెట్ అయినా పర్వాలా, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ నుంచి వాళ్ళు వాడిన కెమెరా పని, సినిమాటోగ్రఫీ నుంచి, అలాగే డైలాగ్స్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా ప్రొఫెషనల్గా ఉందన్నమాట. సో ఎక్కుద్ది చూసిన వాళ్ళకి, న్యూట్రల్ వర్గాలకు ఎక్కుద్ది ఖచ్చితంగా. ఆ రాజధాని అనే సినిమా చూసిన వెంటనే ఫస్ట్ చూసేది టీడీపీ వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత అమరావతి రైతులు ఫస్ట్ చూస్తారు, ఆ తర్వాత టీడీపీ వాళ్ళు చూస్తారు, ఎందుకంటే ఇది మా సినిమా అని. కానీ చూడాల్సింది న్యూట్రల్ వర్గాలు, చూడాల్సింది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వాళ్ళు చూడాలి. వాళ్ళు చూసి వాళ్ళు తెలుసుకోవాలి, న్యూట్రల్ వర్గాలు తెలుసుకోవాలి, భావి తరాలు తెలుసుకోవాలి. రాజధాని విషయంలో రాజధాని రైతులకు జరిగిన అన్యాయం ఏమిటి అనేది భావి తరాలు తెలుసుకోవాలి, వాటర్లు తెలుసుకోవాలి, అసలు ఇక్కడ వైసీపీ తప్పేంటనేది తెలుసుకోవాలి. సో వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసేలాగా వీళ్ళ క్రూర ఆలోచనలను ఆన్ స్క్రీన్ చూపించారు. సో ట్రైలర్ అయితే చూడొచ్చు, నేను అది ట్రైలర్ చూపించకూడదు, చూపిస్తే నాకు కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను వేయట్లేదు. కానీ చాలా బాగుంది ట్రైలర్ కట్టది, బాగుంది. సో సినిమాను కూడా ఇంట్రెస్టింగ్ పుట్టేలాగా ఉందన్నమాట. థ్యాంక్ యూ.